విశాఖ నగరంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి జనసేన పెద్దపేట వేస్తుందని జనసేన పార్టీ గాజువాక ఇన్ఛార్జి కోన తాతారావు అన్నారు. 67వ వార్డ్ జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా తాతారావు మాట్లాడుతూ 67వ వార్డు పరిధిలో పెండింగ్ ఉన్న సమస్యల పరిష్కారం జరగాలంటే బీజేపీ జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి గొలగాని గోపిచందని గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, 67వ వార్డు బీజేపీ ఇన్ఛార్జ్ శంకర్రావు, శివశంకర్, షిప్యార్డ్ కార్మిక సంఘం నాయకులు గొలగాని అప్పారావు, గడసాల అప్పారావు, జన సైనికులు పాల్గొన్నారు. పోలింగ్ స్టేషన్ ఉండేది పెద్ద సంగ్రామంలా ఉంటుంది. ఆ సంగ్రామంలో మా పార్టీ ఉండాలి, మన పార్టీ ఉండాలి అనేటువంటి ఆలోచన చేశాం. ఇది ఒకరోజు రెండు రోజులు ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు. నేను కానీ పెద్ద శివశంకర్ గారు కానీ సత్య గారు కానీ మీ అందరూ ఒక ఆలోచన చేసే అన్ని ప్రాంతాల్లో సమతుల్యం, సామాజిక సమతుల్యం ఉండాలి. ఆ సమతుల్యం ద్వారానే ఎన్నికల్లో మనం గెలుపు బాట పట్టాలనేటువంటి ఆలోచనతో మేమందరం నిర్ణయం తీసుకొని, ఇప్పుడు గడసలప్పారు గారు కానీ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని కార్పొరేటర్గా మీరు రావాలనే ఆలోచనతో ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చినప్పుడు ముందు చెప్పాం, మరి ఇక్కడ ఉన్నటువంటి సిద్ధాంతాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ఆలోచన కానీ విషయాల మీద వాళ్ళు పూర్తిగా ఆకర్షితులై ఉన్నారు. అప్పటికే పూర్తి స్థాయిలో ఆకర్షితులై పవన్ కళ్యాణ్ గారు నాకు కార్పొరేటర్ సీట్ ఇచ్చినా ఒప్పుకున్నా పర్లేదు కానీ నేను పనిచేస్తానండి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నేను పనిచేస్తాను అంటే నేను ఉద్యోగం చేస్తున్నావు కదా ఎలా వస్తావే అని, లేదు ఉద్యోగం పని ఉద్యోగం నా పని నాది, నేను జనసేన పార్టీ తాలూకా ఆలోచన విధానం పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఆయన ఆలోచన భావజాలం నాకు నచ్చి 10 కాలాల పాటు ప్రజల్లో ఉండాలని చెప్పేసి వారు వారి తండ్రి గారు అంటే జరిగింది. దాని మీదటే మేము ఆ రాత్రికి మాట్లాడుకొని పెద్దలందరూ సత్యగారి కానీ శివశంకర్ గారు కానీ ఇతర పెద్దలు అప్పారావు కానీ అందరూ కూడా మాట్లాడుకొని సరైన ప్రాంతంలో సరైన వ్యక్తికి ఇవ్వాలి, సరైన ప్రాంతంలో సరైన వ్యక్తి ఇవ్వాలి, అక్కడి నుంచే గెలుపు మొదలు కావాలి అనేటువంటి ఆలోచన. కారులో వస్తుంటే వచ్చినప్పుడు మా డ్రైవర్ని అడిగిన ఎన్నికలు ఎప్పుడేయని, ఎన్నికలు ఎప్పుడంటే సార్ 10వ తారీఖు సార్ అట, మరి 10వ తారీఖు ఇంత కోలాహలం ఉంది సందడానికి, ఇవాళ రేపు ఓట్లు వేసేటట్టున్నారు జనం జనసేన పార్టీకి అని అంటే ఎంతో ఉత్సాహంగా ఉన్నారంటే. అందువలన మిమ్మల్ని అందరినీ ఈ రకంగా అభినందిస్తూ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం ఖచ్చితంగా జనసేన పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది. ఇది హార్ట్ ఆఫ్ ది సిటీ గాజువాకే, ఇక్కడ అన్ని తరగతుల వారు, అన్ని కులాల వారు, అన్ని జాతుల వారు ఉన్నారు. మరి ఇక పవన్ కళ్యాణ్ గారు ఆలోచించే విధానంతో ముడిపడి ఉన్నటువంటి ప్రాంతం చెప్తారు. ఎందుకన్నానంటే ఆ మాట కాకిచంద కౌరు పెట్టిన మంచినీళ్ళు ఇచ్చిన ఈ రెండు తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి 3400 ఓట్లు వేశారు. 22 నెలల్లో 22% మంది ఆ వ్యక్తి మీద అభిమానం చూపిస్తున్నారంటే ఇక్కడ పరిపాలనలో ఉన్నటువంటి వైసీపీ పార్టీని ప్రత్యామ్నాయ ఇంకో పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీని అధికారంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీని కాదని ప్రత్యామ్నాయ పార్టీ వైపు చూస్తున్నారు జనం అంటారు కదా నిదర్శనం అనుకుంటున్నారు. జనసేన వాళ్ళని బలపరుస్తూ ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో బీజేపీ శక్తివంతంగా ఉంది. నాకు సోదరుడు శంకర్రావు గారు అతనే అభ్యర్థి అనుకుని ముందు నుంచి తిరుగుతున్నారు, తనే అభ్యర్థి అని ఎక్కడ ఇంచెత్తున కూడా మాకు గొలగాని గోపిచంద్ పైన వేరే ఆలోచన లేకుండా నేనే అభ్యర్థిని అనుకుంటా ఆయనే ఆయన చేపట్టుకుని తిప్పి చేస్తూ ఉన్నారు. అన్నిటికి మించి నేను థ్యాంక్స్ చెప్పాల్సింది, నేను ఇవాళ కృతజ్ఞతలు చెప్పాల్సింది. మేము ఈ అభ్యర్థిని ఇస్తున్నాం, మీరు ఆమోదించి ఆయన ముందు నడిపించండి అని చెప్తే నా కుటుంబ సభ్యులు జన సైనికులు, కుటుంబ సభ్యులు అనేటువంటి జన సైనికులు ఆమోదించారు, యాక్సెప్ట్ చేశారు. ఇచ్చినటువంటి క్యాండిడేట్తో మేము కలిసి పనిచేస్తామని లైక్ దయాకర్ కానీ, వెంకటేష్ కానీ, రామకృష్ణ కానీ, ఇంకా చాలామంది మిత్రుల పేర్లు నేను చెప్పలేదని అనుకోవద్దు, అందరూ కూడా ఏకమై చెప్పి నడుస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు నేర్పిన విద్య, పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్నటువంటి అభిమానం. వీటికి మీరు పునాది వేస్తారని చెప్పేసి మరొకసారి మనోజేస్తూ సెలవు తీసుకుంటాను. మీరు బీజేపీతో కలిసి వెళ్తున్నారు, చాలా ప్రమాదం, మీరు బీజేపీతో డీలింక్ అయిపోండి అని చెప్పి మీడియా ద్వారా కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అసలు బీజేపీకి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి సంబంధం లేదండి. ఎందుకంటే అది పివి నరసింహారావు టైంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అందులో ఈ స్టీల్ ప్లాంట్ని ఇంక్లూడ్ చేసినప్పుడు 2017లో కొంత ఒక 10% డైల్యూట్ చేస్తామన్నప్పుడు, ప్రైవేటీకరణ చేస్తానన్నప్పుడు, వాటాలు అమ్ముతానన్నప్పుడు, అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉండి అబ్జెక్షన్ చెప్పలేదు. తర్వాత 2018లో పోస్కోతో మీటింగ్, ఇక్కడ ఖాళీ జాగాలో కొంత ఏరియా తీసి వేరే కర్మాగారం పెడతామని అనడం జరిగింది. కానీ దానికి జరిగిన మీటింగ్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పోస్కోతో మాట్లాడారు, అది ప్రజలకు బహిర్గతం చేయలేదు. తర్వాత 3 మీటింగ్లు వైసీపీ చేసింది,
ఆ మూడు మీటింగ్లు అప్పుడు కూడా చేయలేదు. ఇంకోటి ఏమంటే ఉక్కు శాఖ తీసుకున్న కేంద్ర స్టీల్ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఎంపీకి సర్క్యులర్ ద్వారా ప్రతిరోజు తెలియజేస్తారు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటున్నాం అన్నది. అప్పుడు తెలుగుదేశం ఎంపీలు కానీ ఇప్పుడు వైసీపీ ఎంపీలు కానీ ఏ రకమైన అబ్జెక్షన్ ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేయలేదు. అదే ఆగస్టులో మన పక్కనున్న ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి ఒక తీర్మానం చేసి స్వయంగా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని ప్రధానమంత్రి గారిని కలిసి అక్కడ నగర్ నారాయణ ఒక స్టీల్ కర్మాగారం కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ కర్మాగారాన్ని ఆయన ఏం చేశారంటే ప్రైవేటీకరించడానికి వీలు లేదని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని అడిగారు. ఎప్పుడు అడిగారు? ఆగస్టు 2020లో, 6 నెలల క్రితం దాదాపు. ఇప్పుడు ఎందుకు మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు మన రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వాన్ని కోరలేదు? ఒక లెటర్ రాయడం వేరు, కానీ ఒక తీర్మానం పెట్టి చెప్పడం వేరు. అది చేయలేదు. కాబట్టి ఈ రెండు తోడుదమ్ములు గతంలో వైసీపీ టీడీపీ కానీ ఇప్పుడు వైసీపీ కానీ చేస్తున్న వైఖరి వల్లే ఇది ప్రైవేటీకరణ దిశకి వచ్చింది. అయినప్పటికీ ఎలాగైతే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ని పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగస్తులు అందరూ అన్ని డోర్లు తిరిగిన తర్వాత కేవలం ముఖ్యమంత్రి ప్రధానమంత్రి సమస్య పరిష్కరించాలంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల అవుతుంది ప్రైవేటీకరణ ఆపడం అని చెప్పి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అందరూ వెళ్ళి కలడం జరిగింది. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని కేంద్రంతో మాట్లాడి దాని ప్రైవేటీకరణ ఆపడం జరిగింది. అదేవిధంగా కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఈ ప్రైవేటీకరణ ఆపగలరు. ఇదివరకు మా తాతారావు గారు చెప్పినట్లు మన కార్పొరేటర్ ఓన్లీ ఇక్కడ దీనికే అడిగే కాదండి, కార్పొరేషన్ తరపున కూడా మనం గట్టిగా నిలబడవలసి వస్తుంది. కాబట్టి ఈ కార్పొరేషన్ జనసేన బీజేపీ కావలసిన చేసుకొని ఈ ఉక్కు యొక్క ప్రాంతాన్ని ఉక్కు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ నుంచి కాపాడుతామని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు గాజువాకలు ఓడిపోయారన్నారు. గాజువాకలు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోలేదండి, ఓడించబడ్డారు. ఎందుకంటే 28,000 ఓట్లు తీసేశారు, 22,000 ఓట్లు రిగ్గింగ్ చేసుకున్నారు. నా డేటా నా దగ్గర ఉంది, ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారంటే మాట్లాడమానండి, నేను ప్రూవ్ చేస్తా. ఎందుకంటే ఈ డబ్బులు పంపకం ఎన్ని వేరండి, ఎంత డబ్బు తీసుకున్నా నిజాయితీగా ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు, 28,000 ఓట్లు తీసేశారు. దీని మీద మేము అఫీషియల్గా ఎలక్షన్ కమిషనర్కి కంప్లైంట్ చేసాం. అప్పుడు ఆ 28,000 ఓట్లు తీసేయడం అలాగే 22,000 ఓట్లు రిగ్గింగ్ చేసుకోవడం ద్వారా మాత్రమే అక్కడ ఇప్పుడు వైసీపీ జెండా ఎగురుతుంది. అది కేవలం పవన్ కళ్యాణ్ గారికి చెందిన స్థానం. పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు గెలిపించారు, వైసీపీ ఓడించింది. రకరకాల పద్ధతుల ద్వారా వాళ్ళు ఓడించారు. హెచ్ఏ గారికి, ఎల్లకడ సలపర గారికి, హెచ్ఏ గారికి, కౌసల్ గారికి, గుడ్ అందరికీ ఈ విధంగా ఉన్న ఒక చిన్న నా తరఫు చిన్న ప్రామిస్ ఇందా తాతరగా చెప్పారు. ఈ కార్పొరేట్ రావడం ద్వారా నాకేం అవకాశం ఇన్కేస్ దొరికితే నా జీవితం కానీ ఇంకే దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏదైనా ఉందంటే ప్రతి ఒక్కటి కూడా ఈ జన సైనికులకి వాటి ప్రజలకు అందజే చేస్తానని చెప్తున్నాను. అది నా ప్రామిస్ గా దేవశాఖ ప్రమాణించి చెప్తున్నాను. ఈ కొండ ప్రాంతం మొత్తం అంతా ఒక కొత్త రూపురేఖలతో మెట్లు కానీ అన్ని కాలువలు కానీ అన్ని సదుపాయాలు కల్పించి మన పేరు నిలబెట్టుకోవాలని ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలండి. అలాగే విధంగా మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాను. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రా సైనిక కదలి రా సైనిక జనసేనానితో అడుగు పెట్టాం మనమిక సైనిక జనసేన 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 గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 67వ వార్డు బీజేపీ జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్థి గొలగాని గోపీచంద్ గారిని తమ అమూల్యమైన ఓటు ముద్దను గ్లాస్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన. మన గుర్తు గ్లాస్, మన అభ్యర్థి గొలగాని గోపీచంద్ గారు.
జై జనసేన, జై జై జనసేన.